ఈ రోజు ప్రార్థన అనే మొత్తం మన జీవితాలకు ఉన్నదా? ఆలోచించండి. సమస్యలు కొట్టుమిట్టాడుతుంటే, ఎన్నో సమస్యలు అనే శోధనలోనికి దుష్టుడు తీసుకుని వెళుతుంటే, ఏమండి శోధనలో పడిపోకుండాట్లు మెలుకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయను. ప్రార్థన అనే మొత్తం మన జీవితాలకు ఉందా? ఓ 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసిన అనుభవం మన బ్రతుకులకు ఉందా? ఓ 1/2 గంట సేపు కదలకుండా బైబుల్ చదివిన అనుభవం మనకుందా? ఒకరోజు కుటుంబాలనగానే మన చిన్ననాడు తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఓ 2 పాటలు పాడి ఓ వాక్యం చదివి కుటుంబ ప్రార్థనని పెట్టుకుని ప్రార్థనతో ఆ రోజు నిద్రలోనికి మనం వెళ్ళిపోయే జీవితాలు కదేవని వాడరా. ఈరోజు ప్రార్థనకి దుష్టుడు దూరం చేశాడు చూడండి. ఈరోజు ప్రార్థన అనే శక్తి, ఆ బలాన్ని పొందుకోకుండా మనకి దూరం మత్తు. ఈ మత్తులో ఉన్నదేంటో తెలుసా? ఓ నిద్ర మత్తులో నష్టం కనపడుతుంది, ఓ తిండి మత్తులో ఇదిగో ప్రమాదం కనపడుతుంది, ఓ మద్యం మత్తులో చావు కనపడుతుంది, ఓ వ్యభిచారపు మత్తులో చావు కనపడుతుంది, ఓ పట్టణపు మత్తులో అశ్లీలత కనపడుతుంది. ప్రార్థన అనే మత్తులో విజయం, ప్రార్థన అనే మత్తులో విజయం, ప్రార్థన అనే మత్తు మన జీవితానికి ఉంద దేవుని వల్లరా. ఆలోచించండి, దుష్టుడు ప్రార్థనకు దూరం చేశాడు దేవుని. మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో మనకు తెలుసు, మనకు ప్రార్థన అవసరం లేదు. దుష్టుడు బోధలు మార్చివేస్తున్నాడు, బోధలు మార్చివేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేసిందా చేయలేదా? దుష్టుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రపంచపు మత్తుల్లో మనల్ని బలి చేసి ప్రార్థననే మత్తు మన బ్రతుకులకు లేకుండా చేస్తున్నాడు దేవుని వల్ల. అది మన జీవితాలకు అవసరం దేవుని వల్ల. ప్రార్థన అనేది మన జీవితానికి అవసరం. ఈ ప్రార్థన వల్ల దేవుడు మనకి చేసేది ఏంటి తెలుసా? సమాధానాన్ని ఇస్తాడు. ఈ ప్రార్థన వల్ల దేవుడు ఇదిగో మనల్ని నెమ్మది పరుస్తాడు. ఈ ప్రార్థన వల్ల దేవుడు ఇదిగో మనల్ని ఉన్నతమైన ఆలోచనల వైపు మళ్ళిస్తాడు. ఆ ధ్యానం అనేది చాలా అవసరం దేవుని వల్ల. కోట్లకు పడగెత్తి సింహాసనాన్ని అధిరోహించి కిరీటాన్ని ధరించిన ఓ దావీదు గారు ఒకరోజు ఏమంటారు, జాముల యందు నేను నిన్ను ధ్యానించున్నప్పుడు అనగానే జాము జాముకు దావీదు గారు ఏ పనిలో ఉన్నాడు? దేవుని ధ్యానం అనే పనిలో ఉన్నాడు. మనం ఎప్పుడు ధ్యానిస్తాం? మంచం మీదకి వెళ్తాం పడుకోవడానికి. మంచం మీదకి వెళ్ళి తీర పడుకున్నాక ప్రార్థన గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు ఏం లేచి మోకరిస్తాంలే అనుకుంటాం, అవునా కదా? ఏం లేచి మోకరిస్తాంలే, అలానే దుప్పటి కప్పేసుకొని ఏదో చిన్నగా 4 మాటలు అనేసుకొని ఆమెన్. మనకా దేవుడు చేయవలసింది? ఆలోచించండి దేవుని వల్ల. రాత్రి కూడా పడుకునేటప్పుడు మోకరించి కనీసం ప్రార్థన చేయడానికి కూడా శరీరాన్ని సహకరించుకోలేని మన జీవితాలకు దేవుడు ఏం చేస్తాడు దేవుని వల్ల? ఏమండి ఒక్కసారి ప్రార్థనలోనికి జీవితాలను తీసుకుని వెళ్ళండి. నీ సమస్యల చిట్టాన్ని దేవుని పాదాల దగ్గర పడి, నీ చింతాయావత్ ఆయన పాదాల దగ్గర పడేసి ఆయన పని కొరకు నువ్వు ఆలోచన పలుకు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో చూడు. నెలసరి సరుకుల లిస్టు రాస్తాం, కానీ నీ సమస్యల లిస్ట్ ఒకసారి రాయి. ఒకవేళ నీ సమస్యల లిస్టు రాస్తే దేవుని పాద సన్నిధానంలో ఇదిగో మొరపెట్టు, మొరపెట్టి ఆయన పని కొరకు నీ జీవితాన్ని తెంచి, ప్రార్థన అనే బంధాన్ని తెంచి, మన జీవితాలను లోకానికి దగ్గర చేసి ఈ లోకం అనే ఆశల మత్తులో మనల్ని కట్టిపడేసి దేవుని వలన దేవుని మహత్తును మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు దుష్టుడు.